ఏమైందయ్యా? క్షమించండి, బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది, చూడకుండా తలుపు తెరిచి చూసేశాను. అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి. అంత క్రితం మీ ఆవిడుంది. పొరపాటు ఆవిడది కాదండి, బాత్రూమ్ కి గొళ్ళెం లేదు, అది చెప్పడానికే వచ్చాను. ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా? అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా? క్షమించండి, అందుకే ఎవళ్ళ బాత్రూమ్ వాళ్ళకు ఉండాలనేది. సర్లేవయ్యా, దెబ్బకి దెబ్బ తీస్తాను. నువ్వు నన్ను చూసావుగా, అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా? మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో నాకు తెలియదు అనుకున్నావా? ఓరి దేవుడో, ఎలాగూ చూసేశాడుగా, అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా. అమ్మయ్యా, నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. ఇదెక్కడి కొంపరా దేవుడా, మగాళ్ల శీలానికి అస్సలు రక్షణ లేదు. గోడలకి చెవులుంటాయని విన్నాను, కళ్ళు కూడానా? అన్ని బొక్కలు కప్పాను, ఇంకేమైనా మిగులుంటే వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. మీరు నన్ను కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడండి, అదే మా హీరో చూసేలాగా. ఆ తర్వాత నేను ఆడుకుంటావు కాట. ఇదిగో డబ్బు. ఈ పాటి ఛాన్స్ ఇవ్వాలి గాని చెడు కూడా ఆడుకోము. కిడ్నాపింగ్ భలే చేశారయ్యా. చేసిందే చూసావు, చెయ్యబోయే చూడు. అంటే రేప్. ఏదో శుభకార్యం చేయబోతుంటే మధ్యలో వీడియం దగ్గర అడ్డం తోసేనే. మా అక్కను రౌడీలు ఎత్తుకెళ్తున్నారు. నాటకాలు ఆడుతున్నారా? మీరు ఆ రౌడీలతో బేరాలాడడం నేను విన్నాను. మొదటి నాటకం అనుకున్నాం బావా, కానీ ఆ రౌడీ బదవలు నిజంగానే ఎత్తుకుపోయారు బావా. ఇది నాటక రక్తం కదా? కాదు బావా, ఒరిజినల్ బ్లడ్. మా అక్కని రక్షించు బావా. తీసుకెళ్లారు హార్బర్. Ah!
నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గు కూడా లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపుతా. నేను రావటం ఆలస్యం అయితే ఏమైంది? ఏమయ్యేది? రేప్ చేసేవాళ్ళు లేదా చంపేవాళ్ళు? రాణి, ఏ నాకేమైనా జరిగితే నీకే? అదేం ప్రశ్న? నేను మనిషిని. నువ్వు మనిషివి కాదు, దేవుడివి. నా బంగారు కొండవి, నా బుచ్చి కొండవి. పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను పిచ్చి పిచ్చిగానే వాగుతాను, ఎందుకంటే నేను ప్రేమ పిచ్చిదాన్ని. ప్రేమిస్తే పిచ్చిదాన్ని అవుతావు, పెళ్లి మాత్రం జరగదు. వెళ్ళే.